మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చాలా పాత లేఅవుట్లో మెయింటెనెన్స్ లేకపోవటం వల్ల అప్రిషియేషన్ ఉండటం లేదు. దీనివల్ల ఇన్వెస్టర్స్ కూడా రీసేల్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక డెవలపర్ ప్లాటింగ్ చేసి సేల్ క్లోజ్ అయిన తర్వాత దాని మీద శ్రద్ధ చూపించడు. ఒక 2-3 ఇయర్స్ లేఅవుట్స్ బాగానే ఉంటాయి, తర్వాత ఒక చిన్న అడవిగా లేఅవుట్ మారిపోతుంది. అందరికీ నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్. ఈ వీడియోలో ఈ మెయింటెనెన్స్ ఇష్యూస్ని అధిగమించి ఇన్వెస్టర్స్కి ఎలా బెనిఫిట్ చేయొచ్చో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఎక్కడ కట్టాల్లో ఉన్న ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీలు కూడా ఇక్కడ వీలవుతున్నారు. అదే మన తుప్పుగూడలో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కొన్ని లేఅవుట్లో అదే రేటు కొన్ని ప్లాట్స్ దొరుకుతున్నాయి. కారణం ఏంటి? పెద్దగోల్కొండ ఎగ్జిట్లో ఔటర్ రింగ్ రోడ్కి 2 కిలోమీటర్స్ దూరంలో గజం 15,000 దొరుకుతుంది. అదే రోడ్లో ముందుకెళ్ళి రామారావు క్రాస్ రోడ్స్ నుంచి లోపలికి సిటీ ఫ్రంట్ లాంటి వెంచర్స్లో అదే 15,000 గజం దొరుకుతుంది. ఎందుకు? మనం ప్రమోట్ చేసిన ఎమరాల్డ్ పార్క్ నాగారం దగ్గర వెంచర్లో 1 సంవత్సరం క్రితం 7-8,000 ఇన్వెస్ట్ చేయాలంటే చాలామంది భయపడేవాళ్ళు. ఇప్పుడు అదే వెంచర్లో 13,000 నుంచి 14,000 వరకు ప్లాట్ కావాలన్నా లేదు. కారణం మీ అందరికీ తెలుసు, మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే కదా. ఇప్పుడు మీరు ప్లాట్ ఓనర్సే ఈ మెయింటెనెన్స్ని ఎలా ఇనిషియేట్ చేయొచ్చో నేను వివరంగా చెప్తాను. చాలా సింపుల్ అండి. మీకు సపోజ్ ఎక్కడో పాత లేఅవుట్లో ఒక ప్లాట్ ఉంది, నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. మీరు ఒక్కళ్ళు చాలు, కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి, టైం స్పెండ్ చేయగలగాలి. ఇనీషియల్గా మీరేం డబ్బులు పెద్దగా పెట్టాల్సిన పని కూడా లేదు. నేను మీ ఒక్కడని 10 మందిని చేస్తాను. మనకి హమారా అనే యూట్యూబ్ ఛానల్ ఒక పవర్ఫుల్ ప్లాట్ఫామ్ ఉంది. ఒక చిన్న సొసైటీ ఫామ్ చేసుకోవచ్చు. సొసైటీ అంటే ఏదో పెద్ద విషయంగా చాలామంది ఆలోచిస్తారు, కాదు. చాలా సింపుల్. ఒక ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్తో సొసైటీ ఫామ్ చేసుకొని దాంట్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా 1-2 ముగ్గురు పెట్టుకొని సింపుల్గా డాక్యుమెంట్లో మనం ఏం డెవలప్మెంట్స్ చేయబోతున్నామని బైలాస్ రాసుకొని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫండ్ రైజింగ్ కానీ మెంబర్షిప్స్ కానీ చాలా సింపుల్గా చేసుకొని 1 సంవత్సరంలో ఆ లేఅవుట్ రూపురేఖలు మార్చవచ్చు. తద్వారా ఇన్వెస్టర్స్ అందరికీ బెనిఫిట్ అవుతుంది. ఇది మీరు చేయాల్సిందల్లా కొంచెం టైం స్పెండ్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను. మా టీం ఉంది, డెఫినెట్గా మీ అందరికీ ఇది ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి. ఇంపాసిబుల్ అనే వర్డ్లోనే ఐఎమ్ పాసిబుల్ అని ఉందిగా. సో మీరు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని నాతో మాట్లాడితే ఇది మనందరం కలిసి దీన్ని ఈజీగా ముందుకు తీసుకెళ్ళచ్చు. మనం వెళ్ళే బాటలో ట్విస్ట్లు టర్న్స్ ఉంటాయి. మనం ఒక వెహికల్లో వెళ్తున్నామండి, ట్విస్ట్ టర్న్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? గట్టిగా పట్టుకుంటాం కదా. అలానే మనం వదలకుండా గట్టి ప్రయత్నం చేస్తే చాలా ఈజీగా మీ అందరికీ ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. దీని అనుకో నాకేమి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏం లేదండి. మీతో ఒక ర్యాప్ వస్తుంది, మీరు విపరీతార్థాలు తీయద్దు దయచేసి. కమర్షియల్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు. సొసైటీలో మేము ఉంటాం, మీరే ఉంటారు ప్లాట్ ఓనర్స్. రేపు రీసేల్ విషయంలో మీకు ఇబ్బంది అయితే మేము సపోర్ట్ చేస్తాం, అదే మా రోల్. అంతేగాని ఎడిషనల్ రోల్ అంటూ ఏముండదు. మీ అందరినీ కోఆర్డినేట్ చేసి ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూసేవాళ్ళు కూడా దీన్ని లైక్ చేసి షేర్ చేయండి, ఎందుకంటే ఇది అందరికీ ఉపయోగపడుతుంది. మీరు ఆ ఒక్క లైక్ షేర్తో యూట్యూబ్ ఈ వీడియోను ప్రమోట్ చేస్తుంది, చాలా మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో లైక్ చేసి షేర్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. అలానే రెగ్యులర్గా బ్రాడ్కాస్ట్ లిస్ట్లో నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాతో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, నాతో కనెక్ట్ అవ్వచ్చు. అలానే మార్కెటింగ్ మిత్రులకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తున్నాం. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే కింద లింక్ ఇస్తున్నాను, మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. మరొక్కసారి మీ అందరికీ హంబుల్ రిక్వెస్ట్, ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ.